हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इंको वैरायटी रेसिपी तो वच्चेसान नेनु। अदेंटंटे मील मेकर एंड एग् फ्राई अन्नमाट। सो दानि कोसम इप्पुडु नेनु स्टव् पैन वाटर बॉइल चेसुकुंटुन्नानु। साल्ट वेसुकोनि 1 स्पून साल्ट तीसुकुन्नानु। अंदुलो 1 कप मील मेकर्स वेसुकोनि बॉइल चेसुकुंटुन्नानु। नेनैते एग्जाक्ट गा 50 ग्राम्स मील मेकर्स तीसुकुन्नानु। అండ్ ఈ వెన్నీటిలో వేసాక ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి। మీల్ మేకర్స్ అన్నీ మెత్తగా అయిపోవాలన్నమాట। అండ్ ఇలా బాయిల్ అయిన సోయా చంక్స్ చల్లారిన తర్వాత వాటర్ అది డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। అండ్ ఇప్పుడు వాటర్ అంతా పిండేసిన సోయా చంక్స్లో నేను ఇప్పుడు 2x వేసుకున్నాను। ఇలా 2x వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అండ్ ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా salt కూడా వేసుకున్నాను। అండ్ ఇంకా 1/2 స్పూన్ కారం కూడా వేసుకున్నాను। ఇప్పుడు బైండింగ్ కోసం 1 స్పూన్ corn flour తీసుకున్నాను। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పించ్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతా బాగా కలిసేలా। అండ్ ఇప్పుడు చూసారా ఇదంతా బాగా మిక్స్ అయ్యింది। ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి। సో నెక్స్ట్ ఫ్రైయింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। అండ్ ఇప్పుడు ఫ్రైయింగ్ pan తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ సోయా చంక్స్ అండ్ ఎగ్ మిక్చర్ ని స్పూన్ సహాయంతో మొత్తం pan అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఈవెన్ గా। సో దట్ అవి ఈవెన్ గా ఫ్రై అవడానికి మంచిగా ఫ్రై అవుతాయి కదా। అండ్ ఇలా సోయా చంక్స్ అన్ని కూడా pan లో స్ప్రెడ్ చేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి। మొత్తం అన్ని కలిపి ఒకేసారి వేసేస్తున్నాను। అండ్ ఇది మనం సిమ్ లో కూడా పెట్టకూడదు, అలాగని హై లో కూడా పెట్టకూడదు। మీడియం లోనే చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది। అండ్ ఇలా లైట్ గా అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ఒక గరిట సహాయంతో ఈ ఎగ్ అండ్ మిల్ మేకర్ ఉంది కదా వాటిని మధ్యకి ఇలాగా విరుచుకోవాలన్నమాట। సో అవి చిన్న చిన్న బాల్స్ లా రెడీ అవుతాయి। నేను మొత్తం అంతా కూడా సెపరేట్ చేసేసాను, చిన్న చిన్న పార్టిషన్స్ లోకి అయిపోయాయి మొత్తం మిల్ మేకర్ అండ్ ఎగ్ కూడా। చూసారా ఇలా చేసుకోవాలి। ఇలా చేసిన తర్వాత కూడా హైలో పెట్టుకొని కొంచెం సేపు గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి। అండ్ ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి। సో ఇప్పుడు మనం దీన్ని బౌల్ లోకి తీసుకుందాం। అండ్ ఇలా మొత్తం అన్ని బౌల్ లోకి తీసేసుకున్న తర్వాత అదే pan లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చూసారా ఆనియన్స్ ఇలా లైట్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అండ్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను బాగా। ఇలా ఆనియన్స్ అన్ని డార్క్ బ్రౌన్ లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ టొమాటో కూడా వేసుకుంటున్నాను। ఆనియన్ కూడా 1 మీడియం సైజ్ తీసుకున్నాను కదా, సో టొమాటో కూడా మీడియం సైజ్ 1 తీసుకున్నాను, సరిపోతుంది। అండ్ ఇలా టొమాటో ఫ్రై చేసిన తర్వాత
2 మినిట్స్ సిమ్ లో పెట్టి అలా ఉంచినట్టయితే టొమాటో మెత్తగా కుక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు టొమాటో కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని సరిపడా salt కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మీల్ మేకర్ లో వేశాను కాబట్టి ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా salt ఏ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అండ్ మసాలాస్ అన్నీ వేసాం కదా, అవన్నీ ఈ టొమాటోలో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అండ్ ఎగ్ ఫ్రై ఉంది కదా వాటిని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేసుకో అవసరం లేదు, ఇది ఫ్రై కదా, సో దట్ కావాల్సినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ సోయా చంక్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకోవచ్చు, హైలో ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా బాగా కర్రీ అనేది మీల్ మేకర్కి బాగా పడుతుంది కదా. అండ్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసేసుకుంటే మీల్ మేకర్ అండ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం దీన్ని రైస్తోని తినొచ్చు, రోటీతో కూడా బాగుంటుంది. అండ్ వీటిలో సోయా సాస్, చిల్లీ సాస్ అవి వేసుకుంటే కొంచెం చైనీస్ స్టైల్లో కూడా అవుతుంది, కానీ నేను ఇండియన్ స్టైల్లో చేశాను కాబట్టి నార్మల్గా మనం చేసుకునేలాగే చేశాను. అండ్ ఫైనల్గా నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను సోయా చంక్స్ అండ్ ఎగ్ ఫ్రై కర్రీని. చాలా యమ్మీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ అండ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో నేనేం వేసాను అనుకుంటున్నారా, అది అల్లం తురుము. అది వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వచ్చింది ఈ ఫ్రైలోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.